హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా తమ్ముని చూసి అయితే చాలా మంది అనుకుని ఉంటారు కదా, దివ్య ఏంటి ఈసారి కరెక్ట్ టైంకి పోస్ట్ చేసింది వీడియో అట్లా అని చెప్పి. అస్సలు కాదు, ఇది కూడా కొంచెం లేటే. యాక్చువల్గా ఇది లాస్ట్ ఫ్రైడే వీడియో అనమాట. మీకు ఆల్రెడీ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఫ్రైడే కూడా వచ్చేసి ఉంటారు కదా. ఐ హోప్ మీరు అందరూ కూడా ఈరోజు మంచిగా పూజ అది చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నేను ఎలా చేసుకున్నాను, ఐ మీన్ థర్డ్ ఫ్రైడే నేను ఎలా చేసుకున్నాను అన్నదైతే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గానే ఉంటుంది, బట్ అయినా కూడా నేను ఏం చేశాను అన్నదైతే షేర్ చేసుకుంటాను. సో లాస్ట్ సెకండ్ ఫ్రైడే నేను పూర్ణాలు చేద్దాం అనుకున్నాను అనమాట, కాకపోతే ఆ రోజు అంత కుదరలేదు. నేను చెప్పాను కదా చాలా సింపుల్గానే చేసుకున్నాను అని చెప్పి. సో అందుకని ఈరోజు నేను పెద్దగా వేరే ఓ ఎక్కువ ప్రసాదాలు అట్లయితే ఏం పెట్టుకోవట్లేదు, అందుకని చెప్పి కొంచెం పూర్ణాలు చేద్దామని ఇంకా పూర్ణాలు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకా వీడియో స్టార్టింగ్లో అయితే ఎవరికైనా చూసి అనిపించి ఉండొచ్చు కదా, ఏంటి ఇదంతా మెస్సీగా ఉంది, ఇట్లా కొంచెం క్లీన్ చేసుకోవచ్చు కదా అట్లా అని చెప్పి. సో దానికి రీజన్ అయితే మాత్రం నేను కాదనమాట, హంచ్ బేబీ చేసిన పని అది. ఈరోజు తనకి హాలిడే. నాకు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా పబ్లిక్ హాలిడేస్ కాకుండా ఏదైనా వేరే బంద్ కానీ స్ట్రైక్స్ కానీ ఇట్లా సడన్గా వస్తాయి కదా అప్పుడప్పుడు హాలిడేస్, భలే హ్యాపీగా ఫీల్ అయ్యేదానిలే. బట్ ఇప్పుడు హంచ్కి వస్తే మాత్రం నాట్ అట్ ఆల్ హ్యాపీ. అసలు ఇంకా అదొక పనిష్మెంట్ అనమాట. ఓ మై గాడ్, అది ఇట్లా కంటిన్యూస్గా 3 డేస్ వస్తాయి చూసారా, ఫ్రైడే సాటర్డే సండే, ఆర్ సండే సాటర్డే సండే మండే, ఇట్లా ఎప్పుడైనా 3 డేస్ వస్తాయి చూసారా. ఇంకా మనం అయిపోయానండి, ఎంత ఫ్రై చేసుకోవాలో అంత చేసేస్తాడనమాట. సో అది మేము ముందు రోజే అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము, కాకపోతే ఇప్పుడు ఆ హాల్ అయితే మాత్రం అస్సలు అట్లా లేదు. అన్నీ తెచ్చి కింద అన్నీ సర్దుతాం కదా, అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆ హాల్లోనే పడేస్తాడనమాట. సో ఏదైనా కూడా బట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తను ఎంజాయ్ చేస్తున్నందుకైతే మాత్రం హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ పడట్లను మొత్తం పడకపోతేనన్నా ఏం కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రూఫ్ నేను తీ పెట్టాను, బెల్లం నేనే తరుక్కున్నాను. గుడ్ జాబ్, ఐ అప్రిషియేట్. ఏంటి నిచ్చు తాగి తాగ వదిలేసాయి, డబ్బాలో పాలైపోతాయి అని పోసా. మళ్ళీ ఇప్పుడు ఆ కొన్నిటికి నేను ఫ్రిడ్జ్లో యాడ్ పెట్టాను అంత డబ్బా. డబ్బు పాలు ఎక్కువ అయితే మీ ఓడికి ఓడుకోవచ్చు కదా, నాకెందుకు మా ఓడికి ఫ్రెష్ పాలు తెచ్చుకుంటాం మ్యామ్. నిజమేనా? మీ చేత్తో ఏది ఇచ్చినా అమృతం లాగే. ఇప్పుడు నిజం చెప్పు, బాగుంది టీ? ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా బుక్ చేస్తాను అండి టీ. ఎందుకు లేదు ఎంత అక్క, బెల్లం తీసేయాలి. నేను నువ్వేమైనా కోతవేమో అని అడుగుచా. బెల్లం జాగ్రత్త, ఇందాక బెల్లం అంటాడు బెల్లం బెల్లం. నువ్వు చిన్నప్పుడు అదే పట్టుకున్నా. బౌలి కాదు అది, నైఫ్. నైఫ్ నైఫ్ బెల్లం బెల్లం కొడ్జేయమని బాధ. మంచి బెల్లం అను అమ్మ. ఏమైంది ఏమైంది? పోయినా? గుడ్ జాబ్ బౌలి. Yeah.
నేను టీ పెట్టడం అయితే మాత్రం చాలా తక్కువ, బట్ సతీష్ అయితే మాత్రం అంత ముందేమో కానీ ఈ మధ్య అయితే మాత్రం బాగానే తాగుతున్నాడు. మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏవో తెలియదు, కానీ అంత ముందు తక్కువ, ఎప్పుడు వీక్ లోనో లేకపోతే అట్లానే తప్ప, వీకెండ్స్ అట్లానే తప్ప వీక్ డేస్ అయితే మాత్రం ఏం తాగేవాడు కాదు. బట్ ఈ మధ్య బాగానే అలవాటు అయిపోయింది, ఇంట్లో ఉండి కొంచెం అప్పుడప్పుడు రోజు కూడా పడుతుందని చెప్పచ్చు. సో నేను చాలా తక్కువ పెడతాను అనమాట, తనకు ఒప్పుకుంటే తను పెట్టేసుకుంటాడు, ఎప్పుడైనా నన్ను అడుగుతా ఉంటాడు అనమాట, ఎక్కువ నన్ను అడుగుతా ఈ మధ్య అయితే నా చేత పెట్టేస్తున్నాడు అనమాట. సో అందుకని అలాంటి మాటలన్నీ చెప్తా ఉంటాడు పెడతానని చెప్పి. అసలు ఇంకో తిలో పెట్టాలి కదా, ఊరికే ఇక్కడ వేడి ఉంటాయిగా. సో ఈ రోజు అయితే మాత్రం నేను పొంగల్ చేస్తున్నాను అండ్ అలానే పూర్ణాలు చేస్తున్నాను. ఇందాకైతే చూసే ఉంటారు కదా పొంగల్ వీడియోలో అయితే మాత్రం భలే ఫాస్ట్గా అయిపోయింది కదా, విడిగా కూడా పొంగల్ బాగానే ఫాస్ట్గా అయిపోతుంది అండి. ఇంకా పూర్ణాలే కొంచెం టైం పడుతుంది, అది కూడా అంత టైం పట్టినా కూడా కొంచెం కుదిరితే హ్యాపీగా ఉంటుంది, బట్ కుదరకపోతే మాత్రం భలే బాధేస్తుందిలే. బట్ ఈ రోజు అయితే మాత్రం నాకు చాలా బాగా కుదిరాయి, అంటే బాగా అనిపించాయి, మంచిగా అనిపించాయి అనమాట. అందులోకి చాలాసార్లు అనుకుంటాం కదా మనం ఎప్పుడైనా తక్కువ చేస్తే మాత్రం అవి ఎందుకో తెలియదు కానీ కొంచెం బాగానే కుదురుతాయి, ఎక్కువ చేస్తే ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా ఈ రోజు అయితే కొంచెం తక్కువ చేశాను కాబట్టి బాగానే వచ్చాయి పూర్ణాలు అయితే మాత్రం. సో అది ప్రసాదాలు అయితే చేసేసుకున్నాను అండ్ సతీష్ కూడా హెల్ప్ చేశాడు, ఇంకా తను కూడా ఫ్రీ అయిపోయాక అయితే వచ్చి నాకు ఆ బాల్స్ కానీ అవన్నీ కూడా చేశాడు అనమాట, కొంచెం ఫ్రైయింగ్ లో కూడా హెల్ప్ చేశాడు. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను. అండ్ నేను జడ వేసుకున్నాను అంటే ఏదో ఒక మంచి రీజన్ ఉండాల్సిందే కదా, లైక్ నా దగ్గర మంచి ఏదైనా మంచి హెయిర్ బ్యాండ్ ఉండాలి, లేకపోతే ఇంకా ఏదో ఒకటి కొన్ని క్లిప్స్ తెచ్చుకుంటా ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా ట్రై చేయాలనుకున్నప్పుడు, అట్లాంటప్పుడు మాత్రం వేసుకుంటా అనమాట. సో అలా ఈ రోజు అయితే మాత్రం ఫ్లవర్స్ ఉన్నాయి, నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఈ రోజు వచ్చాక అయితే మాత్రం చాలా తగ్గించేసాను, అంత ముందు అయితే మాత్రం కొంచెం పెట్టుకుంటూనే ఉండేదాన్ని నాకు కుదిరినప్పుడు అలా అయితే మాత్రం. అండ్ ఇంకా ఇక్కడ హ్యూస్టన్లో అయితే మాత్రం ఎక్కువ కొంచెం దొరుకుతున్నాయి కనీసం, అందుకని చెప్పి ఇంకా దొరికినప్పుడల్లా కొంచెం ఏమైనా అది కూడా ఇట్లా స్పెషల్స్ ఉన్నప్పుడు నేను పెట్టుకుని అయితే బయటకి ఏం వెళ్ళను, ఎందుకంటే వెళ్తే కొంచెం అందరూ కూడా చూస్తూ ఉంటారు కదా, సో అందుకని నేను బయటకు అయితే పెట్టుకుని ఏం వెళ్ళను. బట్ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటా అనమాట, లేదా మన ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ అప్పుడు అట్లాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా పెట్టుకుంటాను. సో అది మొత్తానికైతే మాత్రం తెచ్చుకున్నా అనమాట. ఇవైతే మాత్రం 5 feet ఏమో ఉంటాయి, మరి మూరల్లో అయితే నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ 5 feet అనమాట, మేబీ 5 మూరలు అని కూడా చెప్పొచ్చేమో. వచ్చేసి $15 అనమాట అడుగుతారని చెప్తున్నాను. సో అందులోనే కొన్ని నేను అమ్మవారికి పెట్టుకున్నాను అండ్ అలానే కొన్ని నేను పెట్టుకున్నాను. అండ్ ప్రైస్ ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని చెప్పాను. సో నన్ను మామూలుగా మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఎప్పుడైనా పెట్టుకుని వెళ్ళినా కూడా ఎక్కడ తీసుకున్నావు అని కానీ లేకపోతే ఎంత పడిందని కానీ అట్లా, అందుకనే చెప్పాను అంతే. నువ్వు కూడా తీసుకోసారి తీసుకున్నావా?
సో శారీ కట్టుకున్నాను కదా అందుకని చెప్పి మా సతీష్ చేత ఎప్పుడు తీసే మా ఎప్పుడు సతీష్ సిగ్నేచర్ షాట్ ఒకటి ఉంటుంది అనమాట కింద నుంచి పైకి ఆ షాట్ అయితే తీర్చుకుని బయటకైతే వచ్చేసాము అండ్ ఇంకా వచ్చేటప్పుడు అయితే మాత్రం ఆ ప్రసాదాలు అది కూడా కొంచెం ప్యాక్ చేసుకుని వచ్చాను ఫ్రెండ్స్కి అది కూడా ఇద్దామని చెప్పి ఈ రోజైతే మాత్రం పెద్ద ఎక్కువ ఏం చేయలేదు కదా అంటే నేను కూడా అనుకోలేదు అంత కొంచెం అవుతుందని ఇంట్లోకి కూడా అంతే ఒక 5-6 అట్లా ఉంచుకున్నాను అండ్ ఫ్రెండ్ వాళ్ళకు కూడా ఒక 5-6 అట్లా తీసుకుని ఇచ్చేసి వచ్చాను అన్నమాట ఇప్పుడు ఇంకా స్టోర్ కి వెళ్తున్నాము అంశు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వా రావే బుడ్డిదానా రావే బుడ్డిదానా రావే అది వద్దులే అది వద్దులేరా అది వద్దురా అక్కడ పెట్టేసేయి స్టోర్ వేసి బాయ్ బాయ్ యా ఇంటికి వెళ్ళా తీసుకుందాం ఓకే చింతల్లి చింతల్లి తీసుకుందాం ఇది చూస్తే నాకు ఎందుకో మనం దాని పేరు ఏం పేరు స్టేట్ ఫెయిర్ కి వెళ్ళాం ఒకసారి అప్పుడు గుర్తొచ్చింది లెట్స్ టేక్ ఏ ఫోటో ఒక దోశ చాలా తింటే ఎక్కువ సరి కూర్చో ఆర్ యు రెడీ కొంచెం కొంచెం వేయి ఓ దాంట్లోకి వేసేది తీసానా ఏమో కొంచెం వేయి అది ఎక్కువ దండిపోదు ఇది ముక్కలు చేస్తా ఏంటి మిమ్మీ అంట దోశ దోశ బాగుందా మిమ్మీ తింటుందా మిమ్మీ తిన్నదా దోశ తినలే షుష్ షుష్ యాక్చువల్గా బయటకు వెళ్ళే ముందే కొంచెం
పొంగల్ అయితే పెట్టుకుని తీసుకెళ్ళాను అంచు బేబీకి అయితే మాత్రం. ఎందుకంటే వచ్చాక మళ్ళీ అంటే ఒకసారి కారులోనే నిద్రపోతాడు, ఎందుకైనా మంచిది కదా అని చెప్పి పెట్టుకుని తీసుకెళ్ళాను. కాకపోతే నేను అనుకున్నది ఏం జరగలేదు, అస్సలు నిద్రపోలేదు. అక్కడేమో బాగా తిరిగాడు, అటు ఇటు ఆడుకున్నాడు కదా, సో అందుకని మళ్ళీ ఆకలేస్తుందేమో అని చెప్పి వాళ్ళ నాన్న వచ్చాక దోశ వేశాడు అనమాట. అప్పుడప్పుడు వాళ్ళ నాన్న ఓపిక కూడా నాకు మెచ్చుకోవాలని అనిపిస్తుంది. నాకైతే అస్సలు ఓపిక లేదు ఆ రోజు, నాకు ఇంకా గుర్తు. తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తే నేను చక్కగా కాసేపు కూర్చొని టీవీ చూద్దాం, కొంచెం రెస్ట్ తీసుకుందాం అట్లా అనుకున్నాను అనమాట. కాకపోతే సతీష్ అయితే మాత్రం పాపం తనే ఓపిక చేసుకుని దోశ వేశాడు. ఇంకా నేను జస్ట్ అలా పీసెస్ చేసి హంచ్కి ఇచ్చాను అనమాట. సో అది ఇంకా ఈరోజు వీడియో అయితే. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.